సంవితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శాస్త్ర సంబంధమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు ఈ ప్రశ్నల విధానాన్ని మీరు గమనించండి. కొన్ని భౌతికం, కొన్ని మానసికం, కొన్ని వేదశాస్త్రాలు, కొన్ని యజ్ఞ సంబంధమైనవి, కొన్ని లౌకిక జీవితం, కొన్ని సంపూర్ణంగా అద్వైత తత్వం. అంటే ఒక సబ్జెక్టు కాదు, బైపీసీ కాదు, ఎంపీసీ కాదు, ఫిలాసఫీ కాదు, హిస్టరీ కాదు, ఎకనామిక్స్ కాదు, అన్నీ బైపీసీలో ఉండే ప్రధానమైన శాస్త్రం జువాలజీ, జంతు శాస్త్రం మీద ప్రశ్నిస్తున్నాడు. కింస్విత్ సుప్తం న నిమిషతి మత్స్యసుప్తో న నిమిషతి కింస్విత్ జాతం నచోపతి అండం జాతం నచోపతి అండం జాతం నచోపతి కశ్యస్విత్ హృదయం నాస్తి అశ్వనో హృదయం నాస్తి కింస్విత్ వేగేన వర్ధతే నదీ వేగేన వర్ధతే. ఎక్కడ జవాబులు, ఎక్కడ ప్రశ్నలండి? ఒకటి బాట్నీ, ఒకటి జువాలజీ, ఒకటి ఆకాశం, ఒకటి భూమి, ఒకటి తత్వశాస్త్రం, ఒకటి వైకుంఠం, ఒకటి కైలాసం. తిప్పి తిప్పి కొడుతున్నాడు యక్షుడు, ధర్మరాజు తట్టుకున్నాడు. కింస్విత్ సుప్తం న నిమిషతి నిద్రపోతూ కూడా కళ్ళు మూయనిది ఏది అని అడిగాడు. నిద్రపోతూ కూడా కళ్ళు మూయనిది ఏది అంటే చేప అన్నాడు. కింస్విత్ జాతం నచోపతి పుట్టి కూడా కదలనిది ఏది? పుట్టింది అంటే మనిషి సహా ఏ జీవి అయినా సరే ఎంతో కొంత కదులుతుంది, కదలకుండా ఉండదుగా. కదిలి వెంటనే కేరమని బేరమని అనకపోతే చచ్చిపోయాడు అవతల భారేనంట అంటారు ఖచ్చితంగా. పుట్టాడు అంటే కదలాలి. జంతువులు కూడా అంతే, ఏదంది కానీ ఒకటి ఉందండి, అది తెలుసుకోవాలి. అండం జాతం నచోపతి గుడ్డు, పక్షి గుడ్డు పెట్టింది, అది పుట్టింది కానీ కదలదు. ఇంకో విశేషం అడుగుతున్నాడు, కశ్యసిత్ హృదయం నాస్తి. ఎవరికి హృదయం లేదు అన్నాడు. మనం వెంటనే ఏమంటాం? నిర్దయుడైన వాడు, రాక్షసుడు. రాక్షసుడికి హృదయం లేదనకూడదు, రాక్షసుడికి హృదయం ఉంది. అశ్వనో హృదయం నాస్తి బండరాతికి హృదయం లేదు అన్నాడు. నిజమా కాదా? హృదయం ఉంటే స్పందిస్తుంది, బండరాయి దేనికి స్పందించదు. అందుకని అశ్వనో హృదయం నాస్తి అంటే దీన్ని ఏమంటారండి ఇప్పుడు భాషలో? జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం, భూగోళం గందరగోళం, జియోగ్రఫీ. రాళ్ళు, రాళ్ల తత్వాలు, పాతరాత యుగం, కొత్త రాత యుగం, ఇవేవీ తెలియకుండా ఈ సమాధానం ఎక్కడండి? మరి ఇంటర్మీడియట్లో ఆయన ఏమి జియోగ్రఫీ చదివినట్టుగా ఎక్కడా లేదుగా. ఎవరి దగ్గర చదివారు? అన్ని దౌమ్యుడి దగ్గరే. కింస్విత్ వేగేన వర్ధతే, వేగం వల్ల వృద్ధి పొందేది ఏది? నది అన్నాడు. ఎంత గొప్ప విషయం, నది. వేగంగా ప్రయాణించిన కొద్దీ నది ఎంత వేగం ఉంటే అంత మంచిది. నది వేగాన్ని ఆపకూడదు. అందుకే పూర్వం ఆనకట్టలు ఎక్కువ కట్టేవారు కాదు, ఎక్కడో ఒక్క చోట కట్టేవారు, అసలు కట్టేవారు కాదు. ఇప్పుడు చెబుతున్నాడు మరో మాట, కింస్విత్ ప్రభసతో మిత్రం సార్థ ప్రభసతో మిత్రం కింస్విన్ మిత్రం గృహే సత భార్యా మిత్రం గృహే సత ఆతురస్య చ కిం మిత్రం ఆతురస్య భిషం మిత్రం కింస్విన్ మిత్రం మరిష్యత దానం మిత్రం మరిష్యత. ఎంత బాగా చెప్పాడో గమనించండి. ప్రయాణాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా యాత్రలు చేసేవాళ్ళు గమనించాల్సిన మాట, కింస్విత్ ప్రవసతో మిత్రం. నువ్వు రైల్లో ఉన్నావు, అప్పుడు నీకు మిత్రుడెవరు? ధర్మరాజును అడుగుతున్నాడండి ఈ ప్రశ్న యక్షుడు. ప్రవసత అంటే యాత్రలో ప్రవాసి, ప్రవాసి అంటే యాత్ర చేసేవాడు. ప్రయాణాలు చేసినప్పుడు ఖచ్చితంగా పక్క ప్రయాణికుడే నీకు మిత్రుడు, అతనే అన్న, అతనే తమ్ముడు, అతనే తల్లి, అతనే తండ్రి. అందుకని అతనితో మాట్లాడు, అతనితో హాయిగా ఉండు. మళ్ళీ ప్రయాణం ఆ రైలు దిగావనుకోడు, మళ్ళీ ఆయన కనపడ్డు, మళ్ళీ ఆయన కనపడ్డు. అందుకే ఆ కాసేపు అతనే మిత్రుడు. ఈ తత్వం అర్థమైతే జీవితం కూడా ఒక రైలు ప్రయాణమే. తల్లిదండ్రులు ముందెక్కారు, మనం తర్వాత ఎక్కాం. ఓ 20 ఏళ్ళు వచ్చాక భార్య భర్త ఎక్కారు, అంతేగా జీవిత భాగస్వామి. తర్వాత మళ్ళీ పిల్లలు ఎక్కారు, నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు తల్లిదండ్రులు దిగిపోయారు, భార్య దిగిపోయింది, భర్త దిగిపోయాడు, పిల్లలు దిగిపోయారు, అందరూ దిగిపోయారు, పైకెళ్ళారు. ఇది రైలు, జీవితం రైలు ప్రయాణం కాదు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని అశ్రద్ధ చేయాలా గమనించండి ధర్మరాజు. కింస్విన్ మిత్రం గృహే సత, ఇంట్లో ఉన్నవాడికి మిత్రుడెవరు?
భార్యామిత్రం గృహే సతహ, నువ్వు సంసారం చేసినంతకాలం, నువ్వు ఇంట్లో ఉన్నంతకాలం భార్యని మించినటువంటి ప్రాణస్నేహితులు ఎవరూ లేరు అన్నారు. మగవాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోవలసిన విషయం. అందుకని ఇంట్లో ఎవరయ్యా మిత్రుడు అంటే భార్య. ఇంట్లో ఉన్నంతసేపు భార్యతోనే గడపాలి, భార్యతోనే మాట్లాడాలి, ఆవిడతోనే కలిసి కాఫీ తాగాలి, ఆవిడతోనే కలిసి టీవీ చూడాలి, మాట్లాడాలి. అది ధర్మశాస్త్రమే చెబుతాం స్పష్టంగా, ఇందులో పెద్ద విషయం ఏం లేదు. ధర్మరాజే చెప్పాడు ఆ విషయం. కిమిస్మిన్ మిత్రం గృహే సత, భార్యామిత్రం గృహే సత. ఇప్పుడు చూడండి పరమ గంభీరమైన విషయం. ఆతురస్య కిం మిత్రం, ఆతురస్య విషం మిత్రం. ఆతుర అంటే రోగం వచ్చిన వాడు, రోగి, పేషెంట్ అని అర్థం. రోగికి మిత్రుడెవరయ్యా? ఆతురస్య విషం మిత్రం, వైద్యుణ్ణి మిత్రుడు మిత్రుడు ఉంటాడా? అందుకే దీంట్లో ఉండే తత్వం ఏమిటంటే, ఊరికే రోగికి వైద్యుడు మిత్రుడు అని చెప్పడానికి ధర్మరాజు అక్కల్లా ఎవరైనా చెబుతారు, పెద్ద విషయం కాదు. కానీ అందులో ఉండే తత్వం, లోతైన విషయం ఏమిటంటే, అన్ని రోగాలు తగ్గేవి కాదు. అందుకని ఆతురశ్చ కిమ్మిత్రం, రోగానికి భయపడకుండా ఏం చేయాలండి? నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. జరిగే వైద్యం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి వైద్యం చేసేవాడు ఎటువంటి మిత్రుడో తెలుసా? శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. ఇది శ్లోకం. చాలామంది వైద్యుణ్ణి వైద్యో నారాయణో హరిహి అంటారు. అందుకని ఆతురస్య కిం మిత్రం, ఆతురస్య భిషం మిత్రం. కింస్విన్ మిత్రం మరిష్యత, మరణకాలంలో ఎవరు మిత్రుడు? ఆపదలో మరణించేటప్పుడు, మరి వైద్యం ఇంకా 70 ఏళ్ల తర్వాత వైద్యం అంటే అనవసరం అని చెబుతున్నాం కదండి, ఇంకా మరణిస్తాడు. మరి మరణించేటప్పుడు మిత్రుడు ఎవరండి? ఎంత గొప్ప ఆలోచన మనం గుర్తుపెట్టుకోవాలి. కిమిస్యున్ మిత్రం మరిష్యత, దానం మిత్రం మరిష్యత. మనిషి చేసిన దాన ధర్మాలే మరణకాలంలో మిత్రులు, అవే గురుంటే. అందుకే మీరు దానికి లెక్క ఏమిటంటే, దానం ఎలా కాపాడుతుంది మనిషిని? మనం ఎవరికో ఓ గృహదానం చేసాం, భూదానం చేసాం, పోనీ వారికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రిలో మనమే చేర్పించి ఓ 10,000 ఖర్చు అయితే మనం పెట్టుకున్నాం, ఇది దానమేగా? ఆ మాట ఉపనిషత్తులే చాలా స్పష్టంగా చెబుతున్నాయి. న కర్మణ ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. మానవా, నువ్వు చేసినటువంటి యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ, నువ్వు చేసినటువంటి అభివృద్ధి కార్యకలాపాల వల్ల కానీ, నువ్వు స్థాపించినటువంటి సంస్థల వల్ల కానీ, ఏ కార్యక్రమాల వల్ల నీకు అమృతానందం కలగదు? నా ప్రజయా, నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలగదు. ముందు సంతానం, తర్వాత సంతాపం, రెండు ఖాయం. అంతేకాదు, నా ధనేనా, ఎన్ని కోట్లు ఉన్నా నీకు అమృతానందం కలగదు. మరి ఎలా కలుగుతుందండి? త్యాగేనైకే, ఈ మూడు వదిలేస్తే కలుగుతుందన్నారు గొడవలేని విషయం. సంతానం మీద నాకేం భ్రమ లేదు, సంపదల మీద నాకేం భ్రమ లేదు, అలాగే రకరకాల కర్మలు చేయడం మీద కూడా నాకేం భ్రమ లేదు. నిమిత్త మాత్రంగా నా బాధ్యతలు ఏవో నేను చేస్తా అని ఎవడైతే త్యాగభావంతో ఇంట్లో ఉండగలుగుతాడో వాడు పరలోకంలో ఉత్తమ గతులకి అర్హుడు. కింస్విద్దానం మరిష్యత్, కింస్విద్ మిత్రం మరిష్యత, దానం మిత్రం మరిష్యత. ధర్మ్యానాముత్తమం కిం స్యాత్, ధర్మ్యానాముత్తమం దాక్ష్యం, ధర్మ్యానాముత్తమం కిం స్యాత్, ధర్మ్యానాముత్తమం కిం స్విదేకపదం దాక్ష్యం, కిం స్విదేకపదం ధర్మ్యం, దాక్ష్యమేకపదం ధర్మ్యం, కిం స్విదేకపదం యశః, దానమేకపదం యశః, కిం స్విదేకపదం స్వర్గ్యం, సత్యమేకపదం స్వర్గ్యం, కిం స్విదేకపదం సుఖం, శీలమేకపదం సుఖం. కిం స్విదేకపదం ధర్మ్యం, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలంటే ఉండవలసిన లక్షణం చెప్పండి అన్నాడు ఆయన. బాధ్యత, మనకు అప్పగించిన బాధ్యత నిర్వహించాలి అంటే ఉండాల్సిన క్వాలిటీ, అంటే మేనేజింగ్ ఎబిలిటీ అంటాం ఇవాళ మనం, నిర్వహణ సామర్థ్యం. ఆ ఎబిలిటీ ఏమిటంటే దాక్ష్యం అన్నాడు, అంటే దక్షత. దక్షత, దక్షత అంటే ఆ పని చేయడానికి తగినటువంటి శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, ఆ స్థితి కలిగి ఉండాలి మనం. దక్షత అది డబ్బు అయితే డబ్బు, ఓపిక అయితే ఓపిక, మనం పాండిత్యం అయితే పాండిత్యం, ఏదైనా ఏ పనికైనా సరే ఉండాల్సింది ఏమిటి? దాక్ష్యం. కిమిష్విదేక పదం యశః, ఒక్క మాటలో చెప్పండి కీర్తి ఎలా వస్తుంది అన్నాడు. దానమేక పదం యశః, దానం చేయడం వల్ల వచ్చే కీర్తి మరి దేనివల్ల రాదు. ఇది మనం అందరం ముఖ్యంగా డబ్బు సంపదకి లోటు లేని వాళ్ళం,
వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఉద్యోగాలు కానీ బాగా ఉండి మన కుటుంబ సభ్యుల అవసరాల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాలి. కింశ్విరేక పదం యశ దానమేక పదం యశ కింశ్విరేక పదం స్వర్గం. స్వర్గాన్ని చేరడానికి ఒకే ఒక్క సాధనం చెప్పండి ఒక్క మాటలో అన్నాడు. సత్యమేక పదము స్వర్గం. ఎవడు నిత్యము సత్యవ్రతుడై ఉంటాడో, ఎవడు ఎప్పుడూ అబద్ధం ఆడడు, ప్రాణం మీదకి వస్తే తప్ప ఎవరు అబద్ధం ఆడడు, చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు ఆడకుండా ఎప్పుడూ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడో అతను స్వర్గానికి వెళ్ళడం ఖాయమన్నాడు. మీరు గమనించండి, ఇది ధర్మరాజుకే వర్తిస్తుంది. చాలామంది అనుకుంటారు ధర్మరాజు కూడా నరకానికి వెళ్ళేట, 10 నిమిషాలు అక్కడ ఉన్నట్ట, ఎందుకంటే గురువుగారిని చంపడానికి అబద్ధం ఆడాడు కదా, ద్రోణాచార్యుని చంపడానికి. అశ్వత్థామ హతహ అన్నాడు, కుంజరహ అన్నాడు, ఆయనకి తెలుసు కదా అబద్ధం అని. అబద్ధమే మరి అనుమానమే. పైగా కృష్ణ పరమాత్మ దగ్గరుండి అడిగించాడు, ఏమన్నా ధర్మమేనా, భారతంలో ఇలా చేయించా అని మాట్లాడతారు కదండి. చాలామందికి తెలియదు, మీరు భారతం చదువుకోండి, ధర్మరాజు నరకానికి వెళ్ళాడు, 5 నిమిషాలు ఉన్నాడు, కానీ ఇందుకోసం కాదు, ఆయన స్వర్గానికే వెళ్ళాడు ముందు. అక్కడ భటులు వచ్చిన తర్వాత మా తమ్ముళ్ళందరూ ఎక్కడున్నారని అడిగాడు పాపం మామకారు. ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు వాడు, నరకంలో ఉన్నారన్నాడు. ఇటు భీముడు అర్జునుడు ద్రౌపది నరకంలో ఉన్నారా? అవును ఉన్నారు. నీకేం తెలుసు వాళ్ళ సంగతి అన్నాడు. నువ్వు మంచివాడు అయితే సరిపోయింది ఏమిటి, వాళ్ళ సంగతి వేరు, నీకు తమ్ముళ్ళు అయితే కావచ్చు, వాడు చేసిన కొన్ని పాపాలు ఉన్నాయి అందుకని ఉన్నారన్న. బాధపడ్డాడు పాపం చాలా. వెంటనే దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు ఆయన మనస్సు పాపం. వెంటనే దుర్యోధనుడు ఎక్కడ, వాడు స్వర్గంలో ఉన్నాడు అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఇంకా అయిపోయి. ఇదేమిటిది, భారతం అంతా తిరగరాసుకోండి. దుర్మార్గుడైన దుర్యోధనుడు స్వర్గంలో ఉంటాడా, మంచివాళ్ళైన నా తమ్ముళ్ళు నరకంలో ఉంటారా, ఇంతకంటే ఉందా అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు ఆ భటుడు, నాయన కంగారు పడకు, పైకి వెళ్ళిపోయిన ప్రతి ప్రాణి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే ముందు ఖచ్చితంగా. ఏ రైలు ఎక్కాలన్నా ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళకుండా అప్పుడు రైలు ఎక్కడు, ఇంటి ముందుకు రైలు రాదు. కారు వస్తుంది, ఆటో వస్తుంది, కానీ రైలు రాదు, అంతేనా? అంచేత మనం స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం ఖాయం. అక్కడ అంటే ఏ నేరం చేసినా ముందు జడ్జి గారి దగ్గర తీసుకెళ్తారు. అక్కడ రిమాండ్లో ఉంచాలా, శిక్ష వేయాలా, ఇంటికి పంపాలా, బెయిల్ ఇవ్వాలా, ఆయన నిర్ణయిస్తారు. అది యమధర్మరాజు చేసే పని. అక్కడికి వెళ్ళాడు ధర్మరాజు, చాలామంది పెడతారు. వెళితే అడుగుతారు ఖచ్చితంగా మనందరినీ, నాయన పుణ్యాలు 80% ఉన్నాయి, పాపాలు 20% ఉన్నాయి, నీ ఇష్టం చూసుకో. ముందు పాపాలు అనుభవిస్తావా పుణ్యాలు అనుభవిస్తావా, మనకే అవకాశం, మన ఛాయిస్. అలా అడుగుతారయ్యా, తెలివైన వాడు ముందు పాపాలు అనుభవిస్తానని కోరుకుంటాడు. ఎందుకని, ఆ పాపాలు అనుభవిస్తున్నప్పుడు వాడు శూలాలతో పొడుస్తూ ఉంటే, నూనెలో కాల్చేస్తూ ఉంటే, నానా బాధలు పెడుతున్నా, కొంచెం ఇబ్బందిగానే ఉన్నా, కాసేపు ఆగితే సుఖపడచ్చు, కాసేపు ఆగితే సుఖపడచ్చు, ఆ భావన మనస్సులో ఉండి ఈ బాధ కొంచెం తక్కువగా ఉంటుంది. మీ అన్నదమ్ములు మీ తమ్ముళ్ళు అందరూ మంచివాళ్ళయ్యా, తెలివైన వాళ్ళు, వాళ్ళు ఏమన్నారంటే, బాబు 5% 10% మీ పాపాలు ఉన్నాయి, 90% మీరు పుణ్యాత్ములు, ఏది ముందు అనుభవిస్తారు అంటే ఆ 10% పాపం ముందు అనుభవిస్తామని చెప్పారు. అందుకని నరకంలో పెట్టాం. వాళ్ళు ఉంటే 10 రోజులు ఉంటారు, 20 రోజులు ఉంటారు, అంతకంటే ఉండరు, తర్వాత శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. కానీ దుర్యోధనుడు మూర్ఖుడయ్యా, ఇక్కడికి వచ్చినా వాడికి బుద్ధి పోలేదయ్యా, వాడికి అన్నాం అబ్బాయి నీవు చేసింది 5% పుణ్యాలు ఉన్నాయి, 95% పాపాలు ఉన్నాయి, ఏది ముందు అనుభవిస్తామంటే ఆ 5 కానీ 90 తర్వాత చూద్దాం అన్నాడు వాడు. అందుకని వాడు స్వర్గంలో ఉన్నాడు, వాడు ఉండడు, 5 రోజులే ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు, శాశ్వతంగా నరకంలో ఉంటాడు. నరకం శాశ్వతం ధ్రువం. కానీ నీ తమ్ముళ్ళు కొద్ది రోజులు నరకంలో ఉంటారు, తర్వాత స్వర్గంలో ఉంటారంటే ధర్మరాజు ఎంత ప్రేమ అంటే ఆ తమ్ముళ్ళు అంటే వద్దు, నేను వాళ్ళని చూడాలి, ఒక్కసారి నన్ను తీసుకెళ్ళండి అని తమ్ముళ్ళ కోసం, భార్య కోసం, ముఖ్యంగా తాను జీవితాంతం కోల్పోయినటువంటి అన్నగారు కర్ణుని చూడడం కోసం నరకానికి వెళ్ళాడండి ధర్మరాజు. ఖచ్చితంగా కర్ణుడు నా అన్నగారు, మా అమ్మ నాకు చెప్పలేదు, చెప్పుంటే ఆయన్నే రాజుని చేసేవాడిని, జీవితాంతం ఈ శత్రుత్వం దేనికి, ఆ కర్ణుని నేను చూడాలి, ఆ కర్ణుడు దండం పెట్టుకోవాలి, ఆ కర్ణుడిని అక్కడైనా రాజు చెయ్యాలి అని ఎప్పుడో తన చేతి యుద్ధంలో ఓడిపోయి చనిపోయిన కర్ణుడు కోసం, అన్నదమ్ముల కోసం ఆయన నరకానికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళగానే విచిత్రం ఏమిటో తెలుసా, ధర్మరాజుకు ఉండేటువంటి దృష్టి ఆయన ఔన్నత్యం వల్ల వాళ్ళ నేను చూస్తున్నాడు. అదిగో ద్రౌపది, అయ్యో ఎంత బాధపడుతోంది, ఎల్లాలు ఇక్కడ కూడా బాధలేనా, ఏమిటో పాపాలు ఏం చేసిందో నాకు తెలిసి ఏం చేయాలా. మనిషి ఇతరులకు తెలియకుండా ఉంటుంది, ఈశ్వరుడికి తెలియదా లోపల, మనకి తెలుసు, ఆవిడేవో చేసింది మనకు అనవసరం. అలాగే భీముడు అర్జునుడు అందరూ కర్ణుడు అందరూ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఈయనకి తెలుస్తున్నారండి, వాళ్ళకి ఈయన ఎవరో తెలియడంలా, పాపాత్ముల యొక్క దృష్టి అంతే. కానీ వాళ్ళకి ధర్మరాజు నరకంలో ప్రవేశించేసరికి ఒక సుగంధయుతమైన గాలి వీసిందిట,
అలా తమ్ముళ్ళని అన్నగారైన కర్ణుణ్ణి చూడడం కోసం 5 నిమిషాలు నరకానికి వెళ్ళాడు తప్ప గురువు గారిని చంపిన దోషం వల్ల వెళ్ళలేదు. గురువుని అబద్ధమాడి చంపడం ధర్మరాజు విషయంలో దోషం కాదు. ఎందుకు అంటే ఆపద్ధర్మాలనే ఉంటాయి ఎప్పుడైనా సరే. స్పష్టంగా శుక్రాచార్య నీతి దానికోసం ఏర్పడింది. వారి యాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు వంకవచ్చు నగము వందద దీప. ద్రోణాచార్యుడు ఎటువంటి మహావీరుడు అంటే ఆయన చేతిలో ధనుర్బాణాలు ఉండగా సాక్షాత్తు శివుడు వచ్చినా ఆయన్ని గెలవలేడు, సాధ్యమయ్యే విషయం కాదు. అటువంటి వాడు అధర్మ పక్షంలో ఉండడం ఆయన చేసిన తప్పు. అటువంటి తప్పు చేసిన వాడిని చంపడానికి విధానం గురించి ఆలోచిస్తే ఎలాగండి, వేసేయాలి కానీ. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పాడు తప్ప, లేకపోతే భగవంతుడు స్వయంగా దగ్గరుండి తప్పు చేయిస్తాడా? భారతంలో యుద్ధంలో జరిగాయని మనం అనుకుంటున్న దోషాలకు ఇవే కారణాలు. అలా తెలుసుకోవాలి తప్ప భగవంతుడిని విమర్శించకూడదు. ఆయన ఎందుకు తప్పు చేయిస్తాడండి? వాళ్ళని అలాగే చంపాలి, ఇంకో మార్గం లేదు. వాడు చేసే పాపాలన్నీ చేసేస్తారా? పెద్ద పెద్ద అస్త్రాలు సంపాదిస్తారా? తపస్సులు చేస్తారా? వాటం బాంబులన్నీ తెచ్చి పక్కనెట్టుకుంటారా? వెళ్ళి దుర్యోధనుడి పక్షంలో చేరతారా? అంత శక్తి ఉన్నవాడు ధర్మరాజు పక్షంలో ఉండొచ్చు కదండి. మనం కూడా ధనవంతులమైనా బలవంతులమైనా బలగం కలిగిన ధర్మాన్ని సమర్థించాలి, అధర్మాన్ని సమర్థించకూడదు. అప్పుడు అలా సమర్థిస్తే ద్రోణాచార్యుడికి కర్ణుడికి పట్టిన గతి మనకు కూడా పడుతుంది. దేవుడు ఊరుకోడు, మనుషులు ఊరుకున్నా కూడా. అందుకని ధర్మరాజు చేసింది పాపం కాదు, ఆయన అబద్ధం ఆడలేదు. అందుకని సత్యమేక పదము స్వర్గం, సత్యానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి హరిశ్చంద్రులాగా ధర్మరాజు ఏకంగా స్వర్గానికే వెళ్ళాడు. 5 నిమిషాలు నరకంలో ఉండడం కూడా అన్నదమ్ముల్ని చూడాలని కావాలని కోరి వెళ్ళి ఉన్నాడు తప్ప ఆయనకి పడినటువంటి శిక్ష కాదు. అంత ఉత్తముడైన వ్యక్తి కథ చెప్పుకుంటున్నాం మనం ఖచ్చితంగా. కిముష్విద్ ఏక పదము సుఖం, జీవితాంతం సుఖంగా ఉండాలంటే ఒక్క మాట చెప్పండి అన్నాడు. అంతమే అందరూ అదే కోరుకుంటాంగా, సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. జీవితాంతం సుఖంగా ఉండాలంటే ఒక్క మాట చెప్పండి అన్నాడు. శీలమేక పదం సుఖం అన్నాడు ఖచ్చితంగా. సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడు సుఖంగా ఉంటాడు లోకంలో. ఎన్ని మనకి ఉన్నా శీలం అనేది ఒక్కటి జారిపోయింది అంటే ఇక సుఖం ప్రశ్న లేదు. అందుకని మనం జీవితంలో విద్యార్థులు యువతి యువకులు గుర్తుపెట్టుకోవాలి, రకరకాల రంగాల్లో పైకి మనం ఎదుగుతున్న కొద్దీ మన శీల సంపదని కాపాడుకోవాలి, మన మీద మచ్చ పడకూడదు. అందుకని స్వర్గానికి చేరుకునే ఏకైక సూత్రం సత్యం. జీవితం అంతా సుఖంగా ఉండగలిగే ఏకైక సూత్రం శీలం. అటువంటి సత్యాన్ని శీల సంపదని మనం కాపాడుకుందాం. ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాం స్యాత్ కిముత్తమం. ధనాలన్నింటిలోకి ఉత్తమ ధనమేది అంటే డబ్బును మనం రకరకాలుగా మార్చుకోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, ఇన్ని రకాలుగా దాచుకోవచ్చు, కానీ ఈ ధనాలు ఏవి మనల్ని కాపాడలేదు. అంటే ఉత్తమమైన ధనం ఏదో ధర్మరాజు చెబుతున్నాడు, వీటి రెండు గొప్ప ధనం ఉంది. ధనానాముత్తమం శృతం, అన్ని ధనాల్లోకి గొప్ప ధనం ఏదంటే విద్య అన్నాడు. విద్యార్థులు గమనించాలి, మీ అంత ధనవంతులు ఎవరూ లేరు, మీకు నమస్కారం, సగర్వంగా ఉండండి, ఆనందంగా ఉండండి. విద్య నేర్చుకున్నవాడే నిజమైన ధనవంతుడు. జీవితంలో ఎప్పుడైనా కాపాడేది ఆ విద్య. ఈ ధనాలేవి మనని కాపాడు. విద్య తెలివితేటలు అవే కాపాడతానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే, సరదాకు మాట చెబుతా, సంస్కృత శ్లోకం. భుక్కుండుడలో పండితుడు ఉన్నట్ట, భుక్కుండ ఆయన పేరది, భుక్కుండు. ఆయన గర్భదరిద్రుడు, పాండిత్యం ఉందైతే కానీ డబ్బులు లేవు, ఇంట్లో కొండలు డింకీలు కొడుతున్నాయి, భార్య అస్తమానం ఉంటుంది, ఊరికే శాస్త్రాలు వల్లించగానే సరిపోయినాడు, 10 రూపాయలు తెచ్చే యోగం లేదు ఇక్కడ, భోజనానికి తయారు అని ఆవిడ అంటుంది. ఎంతకాలం పడుతుంది ఆవిడ మాత్రం పాపం అంటుంటే, నీకు పౌరుషం వచ్చింది ఇదిగో అస్తమానం అనుకో, రాజుగారు ఇంట్లో దొంగతనం చేసైనా సరే నేను పట్టుకొస్తా ఇవాడు అన్నాడు, ఏదో చేయండి అందాడు, వెళ్ళిపోయాడు. అస్తమానం ఏదో రాజుగారి ఇంటికి వెళ్ళి అలవాటు ఉందో ఏమిటో దొంగతనానికి వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఏదో చేశాడండి, అంతఃపురంలో కన్న వేసేసాడు, తన తెలివితేటలన్నీ ఉపయోగించి వేసేసాడు, వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. రాజుగారు పడుకున్నారు, పక్కనే వేరే మంచం మీద మహారాణి గారు పడుకున్నారు, వాళ్ళ గొడవ ఈయన కనవసరం, ఈయన వేరే ఉద్దేశాలు ఏం లేవుగా డబ్బు తప్ప. అందుకని వెళ్ళాడు, ఒక పెద్ద బీరువా లాంటిది ఒకటి కనపడింది, 2 తలుపులు తీశాడు, తీస్తే బంగారపు చెంబు ఉందండి అక్కడ. బా బాగా నా పంట పండింది, రత్నాలు కూడా పొదుగున్నాయి దానికి. బంగారపు చెంబు రత్న ఘటం, కాంచన ఘటం, అందులో మళ్ళీ రత్నాంకితం. అందుకే బా ఇది ఒక్కటి పట్టుకెళ్ళిపోతే నా జీవితం వెళ్ళిపోతుంది అని అనుకుని, కానీ ఎంతైనా పండితుడు కదా, వెంటనే అయ్య బాబోయ్ సువర్ణస్థేయం, అమ్మో బ్రహ్మహత్య సురాపానం సువర్ణస్థేయం గురు భార్యాగమనం పంచమహాపాతకాల్లో ఒకటి అంచేత ఇది పట్టికెళ్ళను అన్నట్ట. అసలు ఇన్ని శాస్త్రాలు చదివాడు దొంగతనం చేయకూడదు, తీరా దొంగతనానికి వెళ్ళిన తర్వాత ఈ శాస్త్రాలు గుర్తు చేసుకోకూడదు. ఈ శాస్త్రాలు చదివి దొంగతనం ఏమిటి అసలు? ఒకడు వెళ్ళావు, ఇక వదిలే, ఏదో ఒకటి వదిలే, వ్రతం చెడ్డా ఫలం దక్కాలి, వదిలే, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ నీతి మాటలు అలా ఇంత చెప్పారు, వద్దులే, మరి యమధర్మరాజు సోలంతో గుచ్చేస్తాడేమో, ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేసేట.
ఇంకో బీరువా తీశాడు. అక్కడ వెండి కంచె అబ్బో రౌప్య చౌర్య మాత్రేణ రౌరవాదన రకం భవేత్ అని ఒకటి గుర్తొచ్చింది. ప్రతిదానికి ఒకటి గుర్తొస్తుంది. చదువుకున్నాడుగా మరి, వెండి దొంగతనం చేస్తే రౌరవ రకం వస్తుంది, నాకేమవుతున్నాడు దొంగతనమే తప్పు, వెండి బంగారం వేరే విషయం. ఇలా మొత్తం మీద ఏం చేశాడు ఈ వెర్రి బ్రాహ్మణుడు? తెల్లారే వరకు కాలక్షేపం శ్లోకాలు సరిపోయినాయి, ఒక్కటేది లోపల పెట్టలా, నాలుగు అయిపోయింది. ఏనుగులు ఏంకారం చేసే గుర్రాలు సకరించే రాజుగారు లేచాడు, ఈయన ఇకిలించాడు. ఇక్కడ దొరికిపోయాడు వెంటనే వేసేశారు అక్కడ కూర్చోబెట్టి. అయ్యి బాబాయ్, అంతఃపురంలోకి వచ్చాడని కదా రాజుగారికి డబ్బు గురించి కాదు, ఏమో ప్రాణం చేయడం కోసం వచ్చాడేమో, రావచ్చుగా. అమ్మ బాబాయ్, విద్వాంసుడు అని చూడొద్దు, వేసేయండి, ఉరిశిక్ష వేసేయండి అన్నాడు. ఆ రోజుల్లో అంతే శిరచ్ఛేదం, సిద్ధపడిపోయాడు పాపం. ఎంతైనా విద్య విద్యే ధర్మరాజు, అన్ని ధనాల్లోకి విద్య ఉత్తమం ధనం ఎందుకంటున్నాడో చూడండి. ఒక్కసారి ఆయనకు ఒక వైరాగ్యం వచ్చిందండి, చదువుకున్న వైరాగ్యం అంతా వేదాంతం అంతా ఏమైంది, ఇంటికి వెళ్ళి ఇంట బయట దరిద్రుడుగా అవమానాలు పడ్డం కంటే ఇందులో సరిపోవడం మంచిది, నిశ్చయించుకోవడం అంతే. కళ్ళు మూసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ ధ్యానంలో పడ్డాడు. నమ శివాయ నమ శివాయ అనే నామస్మరణ వల్ల పరిస్థితులు ఎలా మారాయో చూడండి. రాజుగారికి ఈ బ్రాహ్మణ్ణి చంపేస్తుంటే జారేసి కత్తి నెత్తి మీద పెట్టాక, అప్పుడు కూడా జారేసే శిక్ష రద్దు చేయలేదు. ఒకసారి చూసుకో, శివరి కోరి కోరుకోమంటారు, ఏదైనా కోరుకోండి ఇస్తానన్నాడు పాప. ఈయనకి ఫ్లాష్ వెలిగిందండి శివనామస్మరణ కారణంగా, చావు తెలివంటారు దీన్ని, వెలిగి అన్నట్ట. ఏం వద్దండి, నేను ఒక శ్లోకం చెప్తాను మీరు వినండి అన్నట్టు. ఇదేం గొడవ? రాజుగారు నవ్వుకున్నట్టు ఏమిటో, ఆ మాయకత్వం, శ్లోకం వినం పోన్లే విందాం అని చెప్పండి అన్నట్టు. ఆశ్చర్యకరమైన మాట చెప్పారండి. భట్టిర్ నష్టం భారవశ్చాపి నష్టగ, భిక్షుర్నష్టం భీమసేనోపి నష్టగ, భుక్కుండోగం భుక్కుండోగం భూపతిస్త్వం చ రాజన్ భవ్వావళ్యాం భవ్వావళ్యాం అంతకసన్నివిష్టక అన్నట. ఆనాటి రాజులందరూ సంస్కృతం శుభ్రంగా వచ్చిన వాళ్ళు, బాగా అర్థమైన వాళ్ళు. ఆ రాజుగారికి ఏమర్థమైందో ఏమిటో కానీ ఎవరక్కడ ఈ బ్రాహ్మణ్ణి వెంటనే బంధాలు విడదీసి మరణశిక్ష రద్దు చేసి సగౌరవంగా పల్లకీలు ఇంటి దగ్గర నింపాడు అన్నట్ట. శివుడు అంటే అది మరి మజాక, ఏమిటి ఈయన మాట్లాడింది, ఎందుకని అనిపించింది అలాగా, దాని భావం చూడండి. భట్టిర్ నష్టక భారవిశ్చాపి నష్టక భిక్షుర్ నష్టక భీమసేనోపి నష్టక భుక్కుండోగం భూపతిస్త్వం చ రాజన్ భవ్వావళ్యాం అంతక సన్నివిష్టక. మహారాజా, మీరు గమనిస్తున్నారో లేదో, ఒక ఏడాది కాలంగా మీ పరిపాలనలో అనుకోని పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఏడాది క్రితం భట్టి అనే మీ మంత్రి చనిపోయాడా లేదా అంటే, అవునయ్యా చాలా గొప్పవాడు, అలాంటి మంత్రి మళ్ళీ దొరకలేదు, ఏమిటో నాకేమీ తోచట్లేదు కూడాను అన్నాడు భట్టి ఏడాది క్రితం. తర్వాత చూడండి, 9 నెలల క్రితం భారవి అనే కవి చనిపోయాడా లేదా అన్నట్ట. అంటే నిజమేనయ్యా, మహాకవి కాళిదాస్ అంతటి వాడు, మళ్ళీ అలాంటి కవి దొరకలేదు, మరి చూసుకోండి ఏం జరుగుతున్నాయో అంటే సెంటిమెంట్ పెట్టాడు. మీరు చూసుకోండి, ఏడాది క్రితం భట్టి అనే ఆయన చనిపోయాడు మంత్రి, 9 నెలల క్రితం భారవినయని జరిపాడు సరిగ్గా, మళ్ళీ 3 నెలల తర్వాత. 6 నెలల క్రితం భిక్షుపతి అని వైశ్య ప్రముఖుడు, వ్యాపారం చేసేవాడు విదేశాలతో, కోట్లు సంపాదించాడు, మీ రాజ్యాన్ని పోషించాడు, అటువంటి భిక్షపతి భిక్షు చనిపోయాడు లేదా, అవునయ్యా వణిక్ ప్రముఖుడు బ్రహ్మాండమైన వాడు, ఏమిటో నా రాజ్యంలో ముఖ్యమైన వాళ్ళంతా పోతున్నారు, మరి అది గుర్తుపెట్టుకోండి. సరిగ్గా 3 నెలల క్రితం జరిగిన యుద్ధంలో మీ సేనాధిపతి భీమసేన వర్మ పోయాడా లేదా, పోయాడయ్యా, చూసుకోండి. ఆ అక్షరాలు ఏమిటి, భా భా భీ భీ, నేను భూ భుక్కుండ భూ, నేను పోతే వెంటనే భూపతి నువ్వు పోతావు అంతే అన్నది. శాస్త్రజ్ఞానం పనిచేయడం సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. అన్ని బకారం మీద ఉన్న భట్టి భారవి భిక్షు భీమసేన భుక్కుండ భూపతి అలా కలిపాడు. అందుకని నాకేమనిపిస్తుందంటే, మహారాజు యమధర్మరాజు భవ్వావళ్యాం అంతక సన్నివిష్టగా భాగుణింతం మీద భగబట్టాడయ్యా, బి అక్షరం ఉన్నవాళ్ళందరూ లేపేస్తున్నాడు. రాజుగారికి ఆ మనస్సుకి అది పెట్టేసి, ఈయన బాగుంటే నేను బాగుంటా, అందుకని సగర్వంగా ఇటు దగ్గర దింపాడు. నేను కాపాడింది ఏదండి, ఆయనకి బంగారపు చెంబు దొరక్కపోవచ్చు, వెండి కంచం దొరక్కపోవచ్చు, ఒక్క శ్లోకం ఆయన ప్రాణాలను కాపాడిందా లేదా? ధర్మరాజు చెప్పింది నిజమా కాదా? ధనానాం స్యాత్ కిముత్తమం ధనానాముత్తమం శ్రుతం. విద్యను మించినటువంటి ధనం లేదు మనం గమనించాలి.